కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన గ్రామంలో దళిత వాడలో కొత్తపల్లి అంబటి స్వామి సుమారుగా 12 సంవత్సరాల నుంచి బిల్డింగ్ స్లాబ్ వేసే స్తోమత లేక ఎప్పటినుంచో ఇంటి ముందు బరకాలు తాటాకులు కట్టుకొని ఎండకి వానకి అనేక ఇబ్బందులు పడుతూ నివసిస్తున్నాడు. ప్రభుత్వాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఆయనకు సహకారం అందించలేదు. ఎంతో ఇబ్బందులు పడుతున్న ఆయన అవస్థలు చూసి ఆ గ్రామ జన సైనికులు జనసేన నాయకులు తెలియచేయగా దీనికి అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు వీరాస్వామి, రావాడ నాగు, ఉపాధ్యక్షుడు గోవింద్, మండల నాయకులు వెంకటరమణ, సుంకర బుజ్జి, వెంకటేష్, సీతారాం, అశోక్, కర్రీ శ్రీను ఆయనకు సహకారం అందించారు. మీడియా వచ్చింది తమ్ముండ్రా. వాళ్ళు పైన ఏమన్నా పైన పాకలోనే ఉన్నాను. పాకలో అంటే నా పిల్లలు కానీ నా బాగా పట్టించుకోలేదు. నా పని ఇలా ఉందండి. జగన్ మనుషులు జగ పాకి వస్తుందండి. నాకు పాకలో పెట్టిందండి. పెద్దపూడి మండలం పైన గ్రామం దళిత వాళ్ళలో ఇలా కొత్తపల్లి అంబటస్వామి ఇలాగ ఎన్నో ఏళ్ళగా ఇలా షెడ్లోని బరకాలు కట్టుకొని ఆకులు కట్టుకొని ఇలా నివసిస్తాం వల్ల ఈ నెలలో ఇలా కూతుర్లు కానీ ప్రభుత్వాలు కానీ ఏమీ పట్టించుకోకపోవడం వల్ల ఇది గ్రామంలో బద్రి, నాని, నవీను జన సైనికులకు తెలియజేయగా జనసేన నాయకులకు చెప్పి వాళ్ళకు సహకారంతో పైన షెడ్డు ఒక గది వంటగది నిర్మిస్తున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ అంటే ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆ మండల అధ్యక్షుడు వీరాస్వామి గారు, ఉపాధ్యక్షులు గోవిందు, రావడ్ నాగు గారు, అలాగే రామేశ్వరం జన సైనికులు రమణ, వెంకట, కడకుదురు బుజ్జి, వెంకటేశు, ఇంకా అలాగా అనేక మంది సీతారాము అనేక మంది సహకారంతో ఇది ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈయనకి త్వరలోనే పార్టీ నాయకుల చేత ఘనంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించేలాగా పార్టీ చేస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.